ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి పెండింగ్ డీఏ బకాయిలు అలాగే ఏపీ జీఎల్ఐ లోన్లు సిపిఎస్ రద్దు వీటన్నిటికీ సంబంధించి మూడు వేల కోట్ల పెండింగ్ బకాయిలు ఉద్యోగులకు డిఏ ప్రయోజనాలకు సంబంధించి ఉద్యోగ సంఘాలతో చర్చలు వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ అయితే తెలియజేయండి అలాగే ఈ వీడియోని మీతోటి ఉద్యోగ మిత్రులకు షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ యాక్టివేట్ చేసుకోండి డిఏ బకాయిలు త్వరగా జమ కావాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ అయితే తెలియజేయగలరు సో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ఉదాసీనంగా వ్యవహరిస్తుందని తక్షణమే ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపాలని నిర్లక్ష్యం చేసి మళ్ళీ ఉద్యోగులంతా రోడ్డెక్కే పరిస్థితికి తీసుకురావద్దని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కేఆర్ సూర్యనారాయణ ఆస్కర్ రావు సూచించడం జరిగింది సో మెయిన్గా నిన్న కాకినాడలో రంగరాయ వైద్య కళాశాలలో ఇక్కడ మీటింగ్ అయితే జరగడం జరిగిందండి సో ఇక్కడ మెయిన్గా ప్రభుత్వ ఉద్యోగుల అలాగే నిరుద్యోగుల సమస్యలు కూడా పరిష్కరించాలని డిమాండ్లు చేయడం జరిగింది జాబ్ క్యాలెండర్ల కోసం నిరుద్యోగులంతా చూస్తున్నారని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు వేధింపుల వల్ల పలువురు ఆత్మహత్యకు పాల్పడే దుస్థితి వచ్చిందన్నారు గతంలో ఉద్యోగ సంఘాలు చేపట్టిన సమ్మె విరమించ విరవించలేదని గుర్తు చేస్తూ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు సో ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందజేస్తామని మ్యా మ్యాక్సిమం వచ్చే ఏడాది మార్చి నాటికల్లా అన్ని జిల్లాల్లోని ఈ సంఘ సమావేశాలు నిర్వహించి ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందజేస్తామని దానిపై స్పందించకపోతే అప్పుడు పోరాటానికి సిద్ధమని ప్రకటించడం జరిగింది సో ఉద్యోగ ఉపాధ్యాయ ప్రధాన సమస్యలైనటువంటి డిఏ బకాయిలు పిఆర్సీ ఏరియాస్కి సంబంధించి చాలా వరకు పెండింగ్లు అయితే ఉన్నాయండి వీటన్నిటికీ సంబంధించి మ్యాక్సిమం ఉద్యోగులకి ఒక్కో ఉద్యోగికి వారి బేసిక్ పేకి అనుగుణంగా ఈ రెండు బకాయిలు మింజివలే ఆరు లక్షల వరకు నగదు రూపంగా క్యాష్ అయితే అందుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి పాదయాత్రలో ఇచ్చిన సిపిఎస్ రద్దు ఒప్పంద పొరుగు సేవల ఉద్యోగులకు మెరుగైన వేతనాలు ఇస్తామన్న హామీని నిలబెట్టుకోవాలన్నారండి అయితే ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకు వెంటనే ప్రయోజనాలు చేకూడడం లేదని రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల కోట్ల మేర బకాయిలు అయితే ఉన్నాయండి సో నవరత్నాల పథకాలను అమలు పరుస్తున్న ఉద్యోగులను పదవ రత్నంగా ప్రభుత్వం గుర్తించాలని పేర్కొనడం జరిగింది అంతకుముందు ఉద్యోగులంతా ఇంద్రంపాలెం కోట్ల వద్ద అంబేద్కర్ విగ్రహం నుంచి సభావేదిక వరకు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది సో ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బకాయిలన్నీ కూడా క్లియర్ చేయాలండి యాక్చువల్గా డిసెంబర్ నెల కల ఆర్థిక శాఖ మంత్రి గారు క్లియర్ చేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది సో డిసెంబర్ నెల జీతాలతో పాటుగా ఖచ్చితంగా జనవరి ఫస్ట్ వీక్ లో బకాయిలన్నీ క్లియర్ చేయాలని ఆశిద్దాం సో ఇదండి వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంబంధించి వచ్చిన తాజా అప్డేట్స్ థ్యాంక్ యూ